సన్నగా అందరికి నమస్కారం పాడుతా తీయగా ఈ సీజన్ 21 గ్రాండ్ ఫినాలేకి స్వాగతం శుభ స్వాగతం ఒక్కసారి మా జడ్జెస్ కి ఒక హలో చెప్పేసుకుందాము సునీత గారు వెల్కమ్ బ్యాక్ విజయ ప్రకాష్ గారు గుడ్ ఈవినింగ్ చంద్రబోస్ గారు నమో నమః Garu, thank you so much for being with us this second episode also very graceful of you thank you ee grand finale start ayi oka varam ayindi gata varam maa pillalu old classic songs and western style songs tho mee munduku vachi mimmalandarni baaga alarincharu ade vidhanga ee varam latest melody songs and classical based songs tho maa pillalu mee munduku raabothunaru give them a big round of applause thank you ఈ రెండు రౌండ్లు మార్కులు అయినాక ఫస్ట్ ఎపిసోడ్ అండ్ ఇవాల్టి ఎపిసోడ్ క్యూములేటివ్ గా మార్క్స్ చూసుకుంటూ జడ్జెస్ వేసిన మార్క్స్ తో ఎవరు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అనేది మీ అందరికి తెలిసిపోతుంది ఫస్ట్ ప్లేస్ విన్నర్ కి 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నారు అదేవిధంగా రెండో స్థానం మూడో స్థానం గెలుచుకున్న విజేతలకు వరుసగా 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తున్నారు ఇవాల్టి ఎపిసోడ్ లో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక న్యూ టాలెంట్ ని మీ అందరికి ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాము ఇప్పుడే అప్ అండ్ కమింగ్ సింగర్ మీ అందరి ఎంకరేజ్మెంట్ ఆయనకి కావాలి ఫ్రెష్ ఆన్ స్టేజ్ ఇంతవరకు ఆయన ఎప్పుడు ఒక స్టేజ్ ఎక్కలేదు ఆడియన్స్ ముందు ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు ద న్యూ టాలెంట్ ఆయన పేరు విజయ ప్రకాష్ గారు ఒక మంచి వేదికని ఒక మంచి అవకాశం మీకు ఇస్తున్నాము పిలవంగానే బాబు రావాలని తెలీదా ఇంత ఫస్ట్ టైం స్టేజ్ అవకాశం ఇస్తున్నాము పిలవంగానే అంత ఉత్సాహంతో రావద్దా ఆయన నేను రెడీ అయ్యి వచ్చాను మీ పక్కన ఎంచుకోవాలి మీ పక్కన నేను ఎంచుకోవాలనే గురించి ఆలోచించడం నేను మీ హ్యూజ్ ఫ్యాన్ సార్ స్కూల్ టైం నుంచి మీ పాటలు వింటూ పెరిగాను మీరు ఎప్పుడూను ఇంత ఉండుండ్రు నాకు తెలిసి స్కూల్ టైంలో నుంచి నా హైట్ కూడా ఉంటారు క్రౌడ్ టైర్డ్ అయిపోయారు అనుకుంటాను మీ పర్ఫార్మెన్స్తో వాళ్ళని కొంచెం అలరించి ఏదో ఏం చేస్తారో నాకు తెలియదు కానీ వాళ్ళు దే షుడ్ బి ఆన్ దర్ ఫీట్ లేదు మాకు మ్యాజిక్ షో రాదు సార్ పాటే వచ్చేది సో పాట పాడతా సార్ పాటలతో మీరు మ్యాజిక్ చేస్తారంటారే అలా అయ్యో అయ్యో షూర్ ఆరెంజ్ సినిమాలో హారిష్ జయరాజ్ గారి మ్యూజిక్ లో నేను పాడిన ఒక పాట హలో రమ్మంటే మీకోసం దేర్ ఆల్ యువర్స్ ఆర్ యు గైస్ రెడీ 1 2 3 4 Hands up in the air. Hello ramante vachesinda chalini painegi prema povoppam antunu vante pore bodamma elagi roju na kannullo kalai valindani bomma nijamla ninnu chudande urugonamma na manasidi అంటే వచ్చేసింద చలిని పైనగి ప్రేమ పొమ్మంటూ వంటి పోరే బోధమ్మా ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలై వాలిందని బొమ్మ నిజంలో నిన్ను చూడంది ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా ఎవ్రీ సెకండ్ నీ కైబడి చేస్తున్నా ఏడు రంగులుగా సులువుగా వీడి వాడి మోరీ తెల్ల తెల్లనైనా మనసిది ఎన్నో కళలుగా విరిచిన పూల ఋతువై నీ కొరకే చూస్తున్నది అంటే ఇష్టం అంటుంది
సరే మండు బదులిస్తే తప్పి ఉంది. రమ్మంటే వచ్చేసింద చలిని పైన ఈ ప్రేమ బొబ్బమ్మంటూ నువ్వంటే పూరే బోధమ్మా ఎలా ఈ రోజు నా కన్నుల్లో కలయవాలిందని బొమ్మ నిజంలా నిన్ను చూడండి ఊరుకోనమ్మా నా మనసిది సెకండ్ ఎపిసోడ్లో పవిత్ర ఈ పాట పాడబోయే ముందు ఈ అద్భుతమైన ఆడిటోరియంని మాకు షూట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిన రాజయోగిని కుల్దీప్ దీది గారిని వేదిక మీదకి వచ్చి పిల్లల్ని మా మ్యూజిషియన్స్ని అందరినీ బ్లెస్ చేయాల్సింది కోరిక. దీది, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ओम शांति. बहुत खुशी हो रही है कि पाडुता तियेगा का ये प्रोग्राम लास्ट ईयर हुआ, फिर इस न्यू ईयर में भी हो रहा है, और इससे पहले भी हमारे पूजनीय एसपी बालसुब्रमण्यम जी, उन्होंने भी इस ऑडिटोरियम को बहुत पसंद किया था. उनकी एक शिष्य भी हमारे साथ में है, विष्णु प्रिया जी, जो पाडुता तियेगा में बहुत सुंदर गीत गाकर 5 गोल्ड मेडल और 500 से ज़्यादा प्राइजेस मिले हैं, उनको अवार्ड्स भी मिले हैं. वो हर दिन हमारे क्लास में लाइव सॉन्ग गाती हैं, तो एसपी बालसुब्रमण्यम जी ने उनको देख कर के आशीर्वाद दिया. मुझे बहुत खुशी हुई कि हमारी टीम की एक बहन समर्पित रूप से ब्रह्मा कुमारियों के बीच में सेवा दे रही है, और मैं अवश्य माउंट आबू आऊँगा. तो भाई साहब तो नहीं आ सके, लेकिन उनके सुपुत्र एसपी चरण जी से हमारा निवेदन है कि आप एक बार पूरा टीम लेकर माउंट आबू में ये प्रोग्राम का आयोजन वहाँ करेंगे. बहुत सुंदर, क्योंकि वहाँ तो पूरे वर्ल्ड के लोग और तेलुगु वाले भी बहुत हैं पूरे विश्व में, वो भी बहुत खुश होंगे. तो आज मैं ये आशीर्वाद सर्वप्रथम हमारे एसपी चरण जी ने खुद चाहा है कि केवल आप जो पिछली बार दिए आशीर्वाद शायद चंद्र बोस जी को लग गया या तो इसलिए कीरवाणी साहब को लगा, लेकिन नहीं, मैं सभी को परमात्मा की तरफ से ये आशीर्वाद है. मेरा तो मुख है, भगवान यूज़ किया है. हम चाहेंगे जो भी यहाँ पर गीत गाने के लिए आए हैं और जो भी हमारे जजेस हैं और आज के चीफ गेस्ट हमारे कृष भाई जी, सभी के लिए हम यही चाहेंगे कि ईश्वरीय विश्वविद्यालय में आना, और जो आप बैठे हैं बहुत 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 लकीस्ट हैं. भगवान के घर में कदम रखना अर्थात हमारा भाग्य उदय हो गया, और परमात्मा से अनेक आशीर्वाद आपको मिल रहे हैं, ऊपर से बरस रहे हैं. आप देखिए कि परमात्मा की किरणें आपके ऊपर आ रही हैं, उनका प्यार बरस रहा है, उनके वरदान बरस रहे हैं. मैं यही चाहूँगी कि
हमारे एसपी बालसुब्रमण्यम जी का नाम रोशन करने वाले एसपी चरण जी भी अपने पिताजी के समान उन्नति के शिखर पर रहे। और आप जरूर आगे बढ़ते रहेंगे और गाने वाले बच्चे भी इतना उच्च स्थिति में जाएंगे, जरूर ये वर्ल्ड में फेमस सुपरस्टार बनेंगे। और आप सभी भी जो भी इनकी टीम में है, चाहे संगीतकार हैं, हमारे जजेस हैं, हमारे चीफ गेस्ट जी हैं, सभी के लिए हमारे दिल से ये दुआएं हैं कि आप सब बहुत 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 उन्नति करें और अगले वर्ष भी यहाँ पर भी आएं और हो सके तो हमारे हेडक्वार्टर माउंट आबू में आकर के इस कार्यक्रम का आयोजन करें। अगर आपकी तरफ से यस है तो हम डेट लेकर आपको इन्फॉर्म करेंगे। कितना हर्ष हो रहा है और ये तो परमात्मा का वरदान है, भगवान के घर में जो कार्यक्रम होता है और जिसमें कि इनके गीतों में भी भक्ति और भावना है, वो भावना के लिए परमात्मा को भी अपने बच्चों के प्रति बहुत प्यार उमड़ता है कि मेरे ऐसे प्यारे बच्चे जो मेरे लिए गीत गाते हैं और मेरे घर में आते हैं तो उनको परमात्मा हर प्रकार से भरपूर करता है। तो इसलिए आपकी पूरी टीम को हम यही परमात्मा का आशीर्वाद देंगे कि आप सदा आगे बढ़ते 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 पूरे विश्व में अपना नाम रोशन करें। ओम शांति। ముందుగా దీది చేతుల ద్వారా ఆశీర్వాదంగా ఒక బహుమతి పవిత్రకి, శృతికి అండ్ కేసీ, అలాగే మా చీఫ్ గెస్ట్ క్రిష్ గారికి, ఇప్పుడు మా జడ్జెస్ విజయ్ ప్రకాష్ గారు, సునీత గారు అండ్ చంద్రబోస్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన. సునీత గారు, చంద్రబోస్ గారు, ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ గారు, ప్రాణాలు పులకి మా మ్యూజిషియన్స్ కి కృష్ణ గారు, స్వామి గారు, హణి గారు, పాల్ రాజ్ గారు, యోగారావు గారు, సుగంధర్ గారు, సాయి ప్రసాద్ గారు, అరవింద్ గారు, సన్నీ గారు, ఒకసారి వేదిక మీదకి వస్తే థ్యాంక్ యూ సో మచ్ దీది ఫర్ బ్లెస్సింగ్ అస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ ప్రెసెన్స్. ఈ గ్రాండ్ ఫినాలే సెకండ్ ఎపిసోడ్ లో ఫస్ట్ రౌండ్ ఇస్ గోయింగ్ టు బి లేటెస్ట్ మెలడీ రౌండ్. ఈ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ పవిత్ర. Mm-hmm.
जल सकी ఫస్ట్ రౌండ్ లో నుంచి నాకు తెలిసి కన్సిస్టెంట్ గా డబ్బింగ్ పాటలే ఎంపిక చేసుకొని వాడుతున్నావు సర్ పాన్ ఇండియా సాంగ్ సార్ ఇది ఓహో ఇప్పుడు అలా వచ్చేసాం కదా ఇప్పుడు మై వేర్ పాన్ ఇండియా ఇండస్ట్రీ వెల్ వెల్ డన్ థాంక్యూ సర్ జడ్జెస్ ఏమంటారో చూద్దాం ఓవర్ టు యు జడ్జెస్ పవిత్ర నమస్తే సర్ బా పాడావు చాలా చాలా మంచి పాట కొత్త పాట రెహమాన్ గారి కంపోజిషన్ నాన్ లీనియర్ కంపోజిషన్ ఇది అంటే ఒక సరళ రేఖ లాగా ఉండకుండా మంచి మంచి మలుపులు మెలికలు తిరుగుతూ వెళుతుంటుంది అర్థం చేసుకోవడానికి ఆస్వాదించడానికి కొంచెం సమయం పడుతుంది కాస్త సమయం పట్టినా కూడా ఒక్కసారి అర్థమై ఆస్వాదించగలిగితే కనుక అది హృదయంలోంచి ఎప్పుడూ ఇంకా వెళ్ళదు అక్కడే తిష్ట వేసుకుని ఉంటుంది అలాంటి పాట ఇది ముందు మంచి విషయం మాట్లాడుకుందాం పల్లవి కానీ చరణం చివరిలో వచ్చే కానీ ఏలో ఏలేలో అన్న ప్రతిసారి బాగుంది థ్యాంక్ యూ సార్
చరణం తర్వాత వచ్చే జలసఖి బాగుంది, కానీ ముందు పల్లవి ఎత్తుగడలో జలసఖి ఆ సా దగ్గర ఒక ఒక మెలికి ఉంటుంది, అది అందంగా రాలేదు. అది కొంచెం ఇబ్బందిగా, మేము ముగ్గురం ఒకరివైపు ఒకరు చూసుకున్నాం, ఇబ్బందిగా ఉందని చెప్పేసి. అలాంటి రెండు మూడు చోట్ల ఉన్నాయి. కానీ తర్వాత ఒక చోట ఒక స్కేల్ చేంజ్ ఏమైనా ఉందా చివరిలో, జతగా ముందు దగ్గర ఏదైనా ఉందా అట్లాంటిది? సెకండ్ చరణంలో ఏదో ఉంది, క్రోమాటిక్ నోట్ ఉంది అక్కడ కూడా. ఇంకా వినసొంపుగా అనిపించలేదు నాకైతే. కానీ మంచి ప్రయత్నం, ఇలాంటి పాట ఎంపిక చేసుకుని ఈ వేదిక మీద పాడాలనుకోవడం నిజంగా గొప్ప సాహసం. నీ సాహసానికి జోహార్. ఫలితం ఉంటుంది కదా చూద్దాం. పవిత్ర, వన్స్ అగైన్ అ గుడ్ అటెంప్ట్. చాలా మంచి పాట. ఈ పాటని యాక్చువల్లీ అర్థం చేసుకోవడం కష్టం. యాక్చువల్లీ బోస్ గారు చెప్పినట్టు ఆ పాట చాలా డీటెయిల్గా విని నేర్చుకుంటే కానీ సర్ఫేస్ లెవెల్లో నేర్చుకుని పాడలేము. బట్ హ్యావింగ్ సెడ్ దట్ యు గేవ్ యువర్ బెస్ట్. కానీ ఆ కాంపోజిషన్ సోల్ ఏముంది, ఆ కాంపోజిషన్ ఒక జీవం ఏముంది, దట్ కుడ్ హ్యావ్ కమ్అట్ ఈవెన్ నైస్లీ. ఇంకా ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ బెటర్ ప్రెజెంటేషన్ అని నాకు అనిపించింది. బట్ ఓవరాల్ గుడ్ అటెంప్ట్. Let's see what happens as we move on. Yeah, thank you. Thank you, sir. Hi, Pavitra. Hi, ma'am. Last pallavi chaala ba padav. Migitha paata sangathi enti ani anumanam kada. Ee paata select cheskovatam ante selection gurinchi maatladithe rakrakala debates jarutayi. I know, but still saahasam cheyatam anedi konni sandarbhallone baaguntundi. Adi atavachu itavachu. You are not sure about the song anipinchindi naaku. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా కొత్త పాట అందరికీ, అందున కాంపిటీషన్ అండ్ ఫైనల్స్, రైట్? సో ఆ కాడిషన్, చేంజ్ ఓవర్స్ అవి నువ్వు పాడుతుంది కరెక్టా ఆర్ ఒరిజినల్గా ఇలా ఉందా, అసలు ఏంటి అన్న కన్ఫ్యూజన్లో పాట అంతా నేను ట్రావెల్ చేశాను నీ పాటతో పాటు. ఐ డోంట్ నో, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఐఎమ్ రియలీ సారీ పవిత్ర, ఈ పాట సెలెక్ట్ చేసుకోకుండా ఉండాల్సింది. నేను ఈ పాట విన్నాను, ఫెమిలియర్గా ఉన్నాను కాబట్టి. ఐ థింక్ ఆ ఫస్ట్ చరణంలో ఒక చిన్న మిస్ ఒకటి ఉండి అనిపించింది నాకు. అదర్వైజ్ ఐ థింక్ యు నెయిల్ ద సాంగ్, యు డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. థాంక్ యూ సార్. ఇష్టం కష్టం రెండో ఇటో అటో మా అండర్స్టాండింగ్ ఆ సాంగ్ నీకు, అగైన్ నీకు తమిళలో ఇది ఫెమిలియారిటీ ఉన్న దాని వల్ల నీకు అందరికీ తెలిసి ఉంటుందన్న ఒక ఊహలో నువ్వు ఈ పాట పాడావు. కానీ సోల్ మైట్ హ్యావ్ మిస్, బట్ టెక్నికాలిటీస్ వర్ ఐ థింక్ జస్ట్ క్లీన్, పర్ఫెక్ట్. అండ్ ఇంత కాంప్లికేటెడ్ సాంగ్ నువ్వు కొంచెం సులువుగానే పాడినట్టు నాకు అనిపించింది. అంతే, ఐ థింక్ యూ ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ ద సాంగ్. చాలా సులువుగా ఈ పాట నువ్వు మాకు ఇంట్రడ్యూస్ చేసావు. నీ ద్వారా ఈ పాట మా అందరికీ తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ అ ఫెంటాస్టిక్ ఎఫర్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆడియన్గా నేను మీరు పాడింది చాలా చక్కగా ఆస్వాదించాను, ఎంజాయ్ చేశాను. వన్, మీ పర్ఫార్మెన్స్, మీరు ఎంజాయ్ చేయటాన్ని నేను దగ్గరగా చూసి ఎంజాయ్ చేశాను. మీరు అది చాలా చక్కగా పడారు. థ్యాంక్ యూ సో మచ్. రెండు, సునీత గారు చెప్పినట్టు ఇలాంటి ప్రయత్నం ఎన్నుకోవటం అటో ఇటో అయిద్దని, అటెళ్ళొచ్చేమో అని. తనేంటంటే మీరు గెలవాలి అనేది తను చెప్తే, అరే అమ్మాయి బాగా పాడిద్ది ఇంకో ఈజీగా, ఆర్ ఇంకొక ఇది కాంపిటీషన్ వాళ్ళు డిబేట్ అన్నారు కదా, నేను ఆ డిబేట్ జోలికి వెళ్ళలేదు, నాకు తెలియదు కాబట్టి. బట్ మీరు ఇది ఎన్నుకోవటం మీ సాహసానికి నేను 100కి 100 మార్కులు వేస్తాను. ఎందుకంటే ద రోడ్ లెస్ ట్రావెల్డ్, కాంపిటీషన్స్లో చూస్తే చాలా సాంగ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది మనం ఈజీగా పాడగలం, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, మార్కులు వస్తాయి అనేది. 10th క్లాస్ ఎగ్జామ్లో క్వశ్చన్ బ్యాంక్స్లో ఉన్నట్టు ఈజీగా మళ్ళీ అవి రిపీట్ అవుతూ ఉంటాయి. బట్ మీరు ఈ పాటని ద రోడ్ లెస్ ట్రావెల్ లాగా యునీక్గా ధైర్యంగా ఎన్నుకున్నారు. ఈ పాట నేను ఒక దాదాపు ఒక 25 సార్లు విన్నానమాట, వేరే రిఫరెన్స్ కోసం విన్నాను, జనరల్గా విన్నాను, నాకు బాగా నచ్చిన పాట. చరణ్ గారు చెప్పినట్టు మీరు చాలా చక్కగా పాడారు, నాకు చాలా నచ్చింది, మీరు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా నచ్చింది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక క్షణమైనా నను చేయగొనవా. మీరు ఎన్నుకున్నది అటు ఇటులో బేసికల్గా మీరు ఇది కూడా మంచిది అన్నమాట, పక్కాగా తీసుకోవాలి. ఒక కమర్షియల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం పాన్ ఇండియా లెవెల్లో ఉండాలంటే ఇలా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. జలసకి నిలిచానెల రాజా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. గ్రాండ్ ఫినాలే సెకండ్ ఎపిసోడ్ ఫస్ట్ రౌండ్ లేటెస్ట్ మెలడీస్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ కేసీ అనబడే కృష్ణ చైతన్య. డల్గా ఉన్నారు, నీ పాటతో కొంచెం వాళ్ళకి ఉత్సాహం ఇప్పించు.
నేను యాక్చువల్గా ఆడియన్స్ మీకందరికీ ఒక ఉత్సాహం ఇస్తారనుకున్నాను, కానీ నువ్వు ఇప్పుడు రివర్స్లో నువ్వు ఇవ్వాలన్నమాట వాళ్ళకి. కేసీ ఏ పాట పాడి వాళ్ళందరినీ డాన్స్ చేపిస్తావు? డాన్స్ డాన్స్ సాంగ్ మెలడీ మెలడీ కదా, స్లోగా నిద్రపోనివ్వకుండా చూడు, వాళ్ళు నిద్రపోకూడదు, మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. ఏ పాట? నేను పాడబోయే పాట తరగతి కది చిత్రం కలర్ ఫోటో. పాడినవారు కాలభైరవ గారు, రాసినవారు కిట్టు విశ్వప్రగడ గారు, సంగీతం కాలభైరవ గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకులలాగే జారే, గుసగుసలను వింటూ అలలుగా వయసు పద పదమని తీరం చేరే. ఏ పని పాటలేని చల్లగాలి ఓ సగం చోటే కోరి కథె విందా ఊరు పేరు లేని తారా తీరం దాటి సాగిందా ప్రేమ. తరగతి గది దాటి తెరలిన కథకి తెలియని తెగువేదో చేరే, అడుగులు పడలేని తొలి తపనలకి ఇరువురి మొహమాటాలే ఒక్కసారి మా బ్యాకింగ్ సింగర్స్ కి. తొలి పలుకులతోనే కరిగిన మనసు. థ్యాంక్ యూ సో మచ్. వావ్ కేసీ, ఏ శృతిలో పాడారు మీరు? ఏ సార్, ఏలో పాడారా? ఏలో పాడారు. మ్యాన్ యు ఆర్ ఏబుల్ టు హిట్ దట్ హై. ఆ నోట్ యువర్ సింగింగ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. ఇన్క్రెడిబుల్. థ్యాంక్ యూ సార్. తెరగతి గది దాటి తెరలిన కథకి. ఇంకో సార్ పాడండి. తరగతి గది దాటి తెరలిన కథకి తెలియని తెగువేదో చేరే. వావ్ వావ్, చాలా హై అది. అడుగులు పడలేని తొలి సూపర్బ్ సూపర్బ్. సో ఇక్కడ ఇంకోటి ఏమంటే, మనందరూ నోటీస్ చేయాల్సిన విషయం అంటే, వీళ్ళందరూ ఫస్ట్ ఆడిషన్ చేసినప్పుడు అందరూ బాగా పాడేవారే, కానీ దేర్ ఇస్ వన్ ట్రైనింగ్ టీమ్. మన శ్రీనివాస్ గారు, తేజు అండ్ ప్రసాద్, వీళ్ళు ముగ్గురు దే హ్యావ్ డెడికేటెడ్ దేర్ లైఫ్ టు పాడుతా తీయ. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ ఎలా పాడాలి, వాల్యూమ్
ఎంత ఇవ్వాలి, తాళం అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి, ప్లేబ్యాక్ సింగ్ అంటే ఏంటని. థ్యాంక్స్ టు యూ, ఎందుకంటే మీ ముగ్గురుకు మేము థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే, ఇప్పుడు ఈ కేసీ పాడుతుంటే కేసీ మాత్రం కాదు ఆల్ కంటెస్టెంట్స్ ఆ గ్రాఫ్ తెలుస్తోంది వాళ్ళ గ్రోత్, దానికి మీ ముగ్గురు పెద్ద కాంట్రిబ్యూషన్ ఉందని వి ఆల్ నో. సో థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. శ్రీనివాస్ గారు నాన్నగారు పార్తతీయ చేసినప్పటి నుంచి నాన్నకి సహాయం పడుతూ పిల్లలకి ఎంతగానో ఈ క్లాసెస్ అవన్నీ తీసుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. నాకు కూడా ఎంతగానో ఒక పెద్ద అండ శ్రీనివాస్ గారు. పాడుతా తీయగలవు ఉన్న తీయదనానికి ఈయనే కారణం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సంద్రంలో నదిలా అండ్ కేసీ సార్, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. చరణంలో లో సెగ్మెంట్ పాడారు కదా, అది మాత్రం ఒకసారి ట్రై చేద్దాం ప్లీజ్. ఎస్ సార్. రానే గీత దాటే విదే మారే నైస్ తానే తోటమాలి దరే చేరే. వావ్ వావ్ సూపర్బ్ సూపర్బ్ కేసీ. థ్యాంక్ యూ సార్. రాసారో లేదో వన్స్ అగైన్ ఐపీఎల్ మ్యాచ్ లాగా ఈ ఈ ఓవర్లో కాంపిటీషన్ మారింది. But fantastic performance. Very proud of all of you. Endukante Padutathiyaga is, it's all about contestants. Mee journey Padutathiyaga ante inkem ledu. And mee journey is very inspiring. Dantlo growth undi, oka progressive thinking undi. Thank you. Thank you, KC. Thank you so much, sir. Taragati gadi daati taralina kataki. Ini episodes ka chustunnam kada. Meeku pre-finals, finals emaindo teliyadu gaani. పాటలు అన్ని చక్కగా శృతిలో పాడుతున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. దీనికి సపరేట్గా చేసిన రిహార్సల్ ఏంటో నాకు చెప్పాలి. నువ్వు ఈరోజు అకార సాధన ఏమైనా చేసావా లేకపోతే? ఎస్ మ్యామ్, అకార సాధన అయితే ప్రాక్టీస్ చేసాను బాగా. ఎస్ సార్. ఓకే నమ్మాను రా. ఓకే నేను అన్నాను అది రిపీట్ చేస్తావు అయిపోయింది. నో మ్యామ్, అకార సాధన చెప్పండి మేడం. నిజంగా నిజంగా చేశాను మ్యామ్. ఓకే నిజంగా చేశాను. సాధన చేయటం వల్ల ఎంత డిఫరెన్స్ తెలిసిందో తెలుసా? ఎస్ మ్యామ్. ఎస్ yes ma'am. yes meen kuda yes ane antunam andukane cheptunamo kc is the best. thank you so much ma'am. adugulu padaleni tolita panana fantastic performance abhay. thank you ma'am. elo aa note hit cheyatam ante samanyamaina vishayam kaadu. completely agree with vijay garu. generally natural ga unde voice velladu aa note touch cheyadu koncham falsetto vaadukovalsina avasaram untundi but adi lekunda nuvu aa note hit chesavu ante neelo కెపాసిటీ ఉంది. సో నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అంటే సాధన, అకార సాధన. yes ma'am. ఓకే బాగా సాధన చేయి, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఈరోజు నిరూపించావు అది. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ అండ్ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మ్యామ్. సగం చోటే మీరు కాంప్లిమెంట్ ఇస్తుంటే వాళ్ళు చూసేందుకు ఎంత బాగుంది. హీ సో హ్యాపీ వెన్ యువర్ కాంప్లిమెంటింగ్ హిస్ సింగింగ్ అంటే ఒక జెన్యున్ ఇన్ ఎ వెరీ నైస్ వే ఐఎమ్ సేయింగ్ బ్రదర్. హీస్ ది ఓన్లీ కంటెస్టెంట్ హూ సెడ్ సునీతలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అంటే డైనమిక్స్ అని. సో అది గమనించగలిగే ఒక మ్యూజిషియన్ తనలో ఉన్నాడు కాబట్టి హిస్ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ మ్యామ్. తారా తీరం దాటి అలా కొట్టావు అన్నమాట మార్కులు. కేసీ సార్ చాలా మంచి పాట, చాలా ప్రజాదరణ పొందిన పాట పాడావు, బాగా నచ్చింది. అయితే నా అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పాలా? ఎస్ సార్. ముక్కుసుడిగా చెప్పాలా? ఎస్ సార్. తరగతి గదిలోని అన్న భాగం చాలా బాగా నచ్చింది నాకు. పల్లవిలో ఆ ముందు తరగతిలో గది కంటే ముందు ఒక రెండు మూడు వాక్యాలు ఉన్నాయి కదా, ఆ పంక్తులు మాత్రం కొంచెం అలసత్వం కొంచెం నిర్లక్ష్యంగా పాడినట్టు అనిపించింది. కానీ తరగతి గదిలో నుంచి మళ్ళీ చాలా బాగుంది. చరణంలో వచ్చే మంద్రస్థాయిలో ఉండే అక్కడ ఆ భాగం కూడా విజయ్ గారు చెప్పిన తర్వాత బాగుంది. అది మరీ మంద్రస్థాయిలో ఉన్న పాట అనుమంద్రస్థాయిలో లాగా వినిపించింది నాకు. అసలు ఆ మాటే వినబడలేదు నాకు. మళ్ళీ తరగతి గదిలో వచ్చినప్పుడల్లా చాలా బాగా పాడుతున్నావు. విజయ్ గారు చెప్పిన తర్వాత సవరించుకున్న తర్వాత అంత పాట అంతా బాగుంది. శిఖరం చేరావు కానీ శిఖరం పాదం కూడా చాలా ముఖ్యం. ఎస్ సార్. అంతే. థ్యాంక్ యూ సార్. తరగతి గది దాటి తెరలిన కథ. ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ద సాంగ్ దట్ యు సెలెక్ట్ టు ప్రెజెంట్, అంటే మన రేంజ్ లో ఉన్నదా లేదా అన్న దాన్ని బట్టి. బట్ యు డిడ్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్, వెల్ డన్ క్రిష్ గారు. చంద్రబోస్ గారు చెప్పినట్టు
ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు కూడా నేను జస్ట్ వెయిట్ చేస్తున్నాను ఒకసారి తరగతి గదిలో నానంగా ఒక తరంగం లాగా కొట్టింది. యాజ్ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసినట్టు మేము ఎంజాయ్ చేశాము. నేను పాటను చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఇందులో ఛాన్స్ తీసుకొని నేను చెప్తున్నాను, సునీత గారి సింగింగ్లో నాకు బాగా నచ్చేది అన్నమాట ఆమె డైనమిక్స్. బేసికల్లీ ఆమె లోపల కన్సోల్లో పాడుతున్నప్పుడు ఇక్కడ మేము ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అంత బాగుంది, ఇదంతా ఎంజాయ్ చేశాము. ఎందుకైనా నువ్వు పేర్లు ఎందుకు ఖూనీ చేస్తూ ఉంటావు? అక్కడేమో ఇందాక హరీష్ జయరాజ్ అన్నావు, ఇతని పేరు కిట్టు. ఏం పేరు అతని పేరు? కిట్టు విశ్వప్రగడ. విశ్వప్రగడ అదన్నమాట. అందులో అది చాలా మంచి లిరిసిస్ట్ ఆయన. మేము ప్రొడ్యూస్ చేసిన అంతరిక్షం సినిమాలో కొన్ని పాటలు రాశారు సమయమా అని. ఇస్ ఏ వెరీ గుడ్ లిరిసిస్ట్ అండ్ చాలా మంచి పాట. అండ్ భైరవ్ చేసిన పాటను మీరు చాలా బాగా ఆలపించారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎలా మార్క్స్ కొట్టాలన్నది నెక్స్ట్ కంటెస్టెంట్స్ అందరికీ నువ్వు బాగా నేర్పించావు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెళ్ళి కూర్చోపో. థ్యాంక్ యూ సార్. ఈ గ్రాండ్ ఫినాలే సెకండ్ ఎపిసోడ్ ఫస్ట్ రౌండ్ లో లేటెస్ట్ మెలడీస్ రౌండ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ శృతి. నేను పాడబోయే పాట నువ్వు నాతో ఏమన్నావో. చిత్రం డిస్కో రాజా. స్వరపరిచిన వారు తమన్ గారు, పాడిన వారు బాలు గారు, రచించింది సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. షూరా? నేను ఏదో మెలడీ ఎక్స్పెక్ట్ చేశా, అంటే చాలా సాఫ్ట్ అయిన మెలడీ నీ దగ్గర నుంచి. ఇది కూడా మెలడీయే సార్. సూపర్బ్ సాంగ్, నాకు చాలా నచ్చిన పాట ఇది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పిడి పప్ప దింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి 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 పప్ప. నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నాను, బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నాను. భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా, స్వరమంటూ లేని సంగీతాన్ని నీ మనసునే తాకనా. ఎటు సాగాలు అడగని గాలితో, ఎప్పుడాగాలు తెలియని వేగాలతో, భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవనా. స్వరమంటూ లేని సంగీతాన్ని నీ మనసునే తాకనా. నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నాను, బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నాను. భాషంటూ లేని భావాలేవో నీ చూపులో చదవరా, స్వరమంటూ లేని సంగీతాన్ని నీ మనసునే తాకనా. దింటికి పప్ప దింటికి పప్ప దింటికి పప్ప దిగిడి 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 దింటికి పప్ప దింటికి పప్ప దింటికి పప్ప దిగిడి 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 దిగిడి. నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నాను, బదులేదో
పాట రిలీజ్ అయినప్పటి నుంచి నిన్నటి వరకు ఒక 500,000 సార్లు వినుంటాను ఈ పాట. మొదటిసారి ఒక ఆడగొంతులో వింటున్నాను. కొంచెం స్ట్రేంజ్గా ఉంది, కొంచెం స్ట్రేంజ్గా ఉంది. నా మాట ముందు చెప్పేస్తానే, ఎందుకంటే ఈ పాట నాకు అంత ఇంకా అల్లరి కావాలమ్మాయి. నువ్వు ఇంకా బాక్స్లోనే ఉన్నావు, ఆ కుక్కూన్లోనే ఉన్నావు. ఈ పాటకి అసలు అంత అల్లరి ఉంది, నాన్న అంత అల్లరి చేసి ఉంటారు. ఇందాక రెఫరెన్స్ గురించి మాట్లాడాం నిన్న గత వారం ఎపిసోడ్స్లో. ఆ రెఫరెన్స్ ఆల్రెడీ ఉన్నది, అది తీసుకుంటే చాలు. ఇట్లాంటి పాటలు ఒక ఎన్సైక్లోపీడియా అనమాట. ప్లేబ్యాక్ సింగింగ్కి దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, ఒక్కొక్క మాటకి ఆ ఎక్స్ప్రెషన్స్కి అది తీసుకొని అది పాడితేనే చాలు. నాకు అక్కడ కొంచెం లోపం అనిపించింది అంతే తప్ప, బట్ యూ టెక్నికలీ యు ఆర్ ఆల్వేస్ గుడ్, యూ ఆల్వేస్ బీన్ పర్ఫెక్ట్. నువ్వు శృతి శుద్ధంగా పాడతావు అన్ని పాటలను, నీ ఉచ్చారణ కూడా బాగుంటుంది. కొంచెం అది గట్లో నుంచి పాడాలని, ఈ పాట అది ఆ గట్టు నుంచి పాడాల్సిన ఒక పాట అనమాట. ఇది నా ఉద్దేశం. లెట్స్ సీ వాట్ ద రియల్ జడ్జెస్ సే. శృతి నమస్కారం సార్. నమస్తే. నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన పాట ఇది. త్రిమూర్తులు నాకు నిజంగా తమన్ శాస్త్రి గారు, బాలుగారు ఈ పాటకు సంబంధించిన త్రిమూర్తులు. వాళ్ళు ఈ పాట చాలా గొప్పగా సృజించారు. కాలం కత్తి వేటుకు దొరకని పాట ఇది, అంత మంచి పాట. ముందుగా సీతారాం శాస్త్రి గారికి పాట వినేసి, కృషి గారు పాట విని శాస్త్రి గారికి ఫోన్ చేశా నాకు రెండవ చరణంలో, రెక్కల్లా మారే దేహాల సాయంతో దిక్కుల్నే దాటి విహరించుదాం, రెప్పల్లో వాలే మోహాల భారంతో స్వప్నాలెన్నెన్నో కని పెంచుదాం. స్వప్నాలను కనడమే కాదు, వాటిని పెంచాలి అన్నారు. అంటూ మంచు తెరలన్నీ కరిగించు ఆవిర్లతో హాయిగా అలిసిపోతున్న ఆహాలతో అని బా భలే అనిపించి వెంటనే శాస్త్రి గారికి ఫోన్ చేశా. ఏంటి సార్ మీరు, మేము కూడా అంటే మేము ఈ వయసులో రాయాల్సిన, మీరు ఇప్పుడు ఈ వయసులో మీరు రాస్తున్నారేంటి, హాయిగా అలసిపోతున్న ఆహాలతో కానీ పెద్దగా నవ్వారు. నవ్వి నచ్చిందా నాన్న అంటే చాలా బాగా నచ్చింది సార్, వెంటనే ఆపుకోలేక ఫోన్ చేశాను. మంచి విషయాలకి మంచి భావాలకి పునరుక్తి దోషం అంటదు శాస్త్రి గారు. చెప్పాను ఇంతకుముందే, శాస్త్రి గారు శృంగారం రాసినా అందులో సంస్కారమే ఉంటుంది. శృతి అదే మీరు అన్నట్టుగా చాలా విచిత్రంగా అనిపించింది నువ్వు పాడుతుంటే. శృతి బాగుంది, లయ బాగుంది, ఉచ్చారణ బాగుంది, స్పష్టత బాగుంది. అన్నీ ఒక్కొక్క ఒక్కొక్క పువ్వు అయితే ఆ పువ్వులన్నీ పువ్వులన్నింటినీ కలిపి హారంగా చేసి, హారం అవ్వాలంటే ఆ పువ్వులన్నింటినీ కలిపి ఒక ముడి వేస్తేనే హారం అవుతుంది. పువ్వులన్నీ బాగున్నాయి, ముడి ఏంటో తెలుసా, అనుభూతి, అది లోపించింది అంతే. శృతి నమస్కారం సార్. డోంట్ బి సాడ్, యు ఆర్ ఎ ఫెంటాస్టిక్ సింగర్. అంటే నేను అంత టాలెంట్ ఉంది కాబట్టి చరణ్ గారు, బోస్ గారు, మేము అందరూ, ఆల్ వీఆర్ సేయింగ్ ఇస్ యు హ్యావ్ ద కీ టు ద లాక్, ఓపెన్ ద లాక్ అండ్ ఓపెన్ ద డోర్ అండ్ సీ ద వరల్డ్. అదొక చిన్న ప్రయత్నం అంతే, అది చాలా ఈజీ. ఇప్పుడు బోస్ గారు చెప్పినట్టు ఇట్ హ్యాస్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్, గ్యాస్ ఆన్ చేసి వంట చేయాలి అంతే, అంత ఉంది ఇంట్లో. కాబట్టి ఇంకొక ఓన్లీ పల్లవి,
ఓన్లీ పల్లవి ద వే చరణ్ గారు వాంట్స్ యూ టు సింగ్ బోస్ గారు అండ్ వీ ఆల్ వాంట్ టు సింగ్ బికాస్ చరణం ఎంత బాగుందంటే ద వే యూ సింగ్ ఆర్ పల్లవి ఇంకోసారి సింగ్ ఇట్ ఆ అనుభూతి నేను చెప్తున్నారు సారు అండ్ చరణ్ గారు చెప్పినట్టు ఇట్ నీడ్స్ ఆ అల్లరు ఉండాలి ట్రై చేద్దామా ఫస్ట్ యు హ్యాపీ శృతి ఆర్ యు హ్యాపీ yes sir దుర్గాని 50 కిలో మీ ఇంటికి వస్తుంది రేపు ఫ్రీగా ఓకే డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ లేదు సార్ నేనే డ్రాప్ చేస్తా వద్దు అది వద్దు సార్ చుట్టూ లేని భావలేవో నీ చూపుల గో ఫర్ ఇట్ నువ్వు నాతో ఏమన్నావో నేను విన్నాను పదులేదు ఏం చెప్పావో ఏమనుకున్నాను భాషంటూ లేని భావలేవో నీ చూపులో చదవన స్వరమంటూ లేని సంగీతాన్ని నీ మనసునే తాకన ఎటు సాగాలో నా వల్ల కాదండి ఇంకా శంకరాభరణం కాలంలో ఉంది ఈ పాట పాడుతూ శృతి పోదు నాన్న అది మైండ్లో ఉంది ఆ శృతి అన్నది మైండ్లో ఉంది భాషంటూ లేని భావలేవు అక్కడి నుంచి ఇక్కడికి భాషంటూ లేని భావలేవు నీ చూపులు చదవనా ఆ నవ్వుంది ఆ అల్లరుంది అంత అది నువ్వు బాడీ ఫ్రీ అయితే కానీ రాదమ్మాయి ఆ బాడీ ఒకసారి ఊపిట్ట ఊపు ఇప్పుడు అర్థమవుతుందా అని ఈ సీజన్ మొత్తం ఏంటి ఎంత కష్టపడ్డానో తెలుసా మీ అందరికీను నాకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి సునీత గారు కూడా డాన్స్ చేసేస్తారు కానీ అది జరగదు ఇది జరగదు సార్ మీరు అయిపోయిందా సార్ అంతే సార్ ఎక్కడున్నా మీరు మీరు ఊపున్నప్పుడు నేను ఆ పోని నాకు నేనే చెప్పుకునే సార్ శృతి నమస్కారం నమస్తే అమ్మా మనము ప్రతి సందర్భంలోనూ పాటకి సంబంధించి సినిమా పాటకి సంబంధించి ప్రతి సందర్భంలోనూ బాలుగారిని ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆయనకి ఫస్ట్ భాష అంటే అమితమైన ప్రేమ అది తెలుగు కావచ్చు తమిళం కావచ్చు కన్నడ కావచ్చు ఏదైనా తెలుగువాడు అయినప్పటికీ ఆయన తమిళంలో పాడినప్పుడు కూడా ప్రతి పదాన్ని యొక్క అర్థం తెలుసుకొని రాసుకొని దాని సమరి ఏంటి అనేది అర్థం చేసుకొని అనుభూతి మాత్రమే ప్రదర్శించేవారు పాట ద్వారా ఓకే బాలుగారికి మనందరికీ తేడా ఏంటి అంటే బాలుగారు ప్రతి పదాన్ని పాడే తీరు ఆయన విపరీతంగా ప్రేమిస్తారు ఆయన సాహిత్యాన్ని విపరీతంగా ప్రేమిస్తారు అందులో ట్రావెల్ అవుతారు ఆయన పాటలో నీ పాటలో అనుభూతి ఎప్పుడొస్తుంది అంటే వెన్ యూ ట్రావెల్ ఇన్ ద సాంగ్ ఆ భావంతోనూ ఆ మాటలతోనూ ట్రావెల్ అవుతూ నువ్వే అనుభూతి చెందుతావు భాష అంటూ లేని ఇందాక చంద్రబోస్ గారు ఎంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు నీకు ఈ పాట మొత్తం మీద నచ్చిన లైన్స్ చెప్పు నువ్వు సౌండింగ్ గురించి మాట్లాడుతున్నావా లేకపోతే నిజంగా అది చదివినప్పుడు విన్నప్పుడు అర్థం గురించే చెప్తున్నాను అది నీ మనసుకి తాకలా సీతారాం శాస్త్రి గారి లలితమైన పదాలు నీ మనసుకి తాకలేదా తాకేమో మరి తాకితే భావం రావాలిగా అంత పై పైన నవ్వులు పై పై పొగడ్తలు పై పైన అన్నీ యునో సొసైటీ అలాగే ఉంది డోంట్ గో విత్ ద ఫ్లో జస్ట్ బ్రేక్ ఇట్ ప్లీజ్ చాలా ఆర్టిఫిషియల్ వరల్డ్లో బతుకుతున్నాం మనం సంగీతం అనేది ఎంత గొప్ప సాధనం అంటే యూ కెన్ బ్రేక్ దాట్ విత్ ద లిరిక్ విత్ ద మ్యూజిక్ ఓకే దాట్ ఈస్ ద ఓన్లీ మెడిటేషన్ మన సింగర్స్గా మనకు ఉన్నటువంటి గొప్ప అదృష్టం మనం పాడుకోగలుగుతున్నాం రైట్ సో జస్ట్ బ్రేక్ ఇట్ మన మనసును కూడా మార్చగలిగినటువంటి శక్తి సంగీతానికి సాహిత్యానికి ఉంది నువ్వు ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నావు కాబట్టి అర్థం చేసుకొని పాడే ప్రయత్నించి అది చేసావంటే నీకున్నటువంటి గొప్ప వాయిస్కి అది ప్లస్ పాయింట్ అవుతుంది తప్పకుండా ఓకే నువ్వు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు చాలా బాగా పాడావు కాకపోతే ఒకటి లోపించింది అని చెప్తోంది అది నువ్వు సవరించుకుంటావన్న నమ్మకం నాకుంది ఈ సీజన్ నీతో ట్రావెల్ చేశాను కాబట్టి అలాగే ఎప్పటికప్పుడు సరి చేసుకుంటున్నారు కాబట్టి మీరందరూ
సో ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేసేటప్పుడు జస్ట్ స్టార్ట్ ఎంజాయింగ్ ద లిరిక్స్. మన భాషలో మన సాహిత్యంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని పాటని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, సో చాలా లేయర్స్ డౌన్ డీప్ దేర్ వెళ్ళి అది చేసేటటువంటి మ్యాజిక్ ఏంటి అనేది నువ్వు ఊహించలేవు. దట్ చేంజెస్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. చరణ్ గారు, ఈ పాటలో మీకు నచ్చిన పదం ఇక్కడ ఏంటి అది చెప్తా అన్నారా? చెప్పాలి. తనకు నచ్చిన తనకు నచ్చిన పదం మీకు నచ్చింది? నాకు అసలు మొత్తం పాట ఇష్టం అండి. ఒక పదం నచ్చింది ఏదో అన్నారు, ఒకటి ఏదో అన్నారు, చెప్పండి. సభలో పర్వాలేదు, మనం సపరేట్ గా మాట్లాడుకుందాం సార్. కాదు చెప్తా. మీరు ప్రతి సీజన్లోనూ పిల్లలందరూ అనుకున్నట్టుగా ఎదుగుతున్నారు. మనం ఏమనుకున్నాం అనుకున్నట్టుగా ఎదుగుతున్నారు, కానీ అనుకున్న దానికంటే బాగా ఎదిగిన వ్యక్తి మాత్రం మీరే. ఫస్ట్ సీజన్లో నేను మాట్లాడుతుంటే నాకేం అర్థం కావట్లేదండి మీ తెలుగు అన్నారు. మమ్మల్ని చూసి మీరు భయపడేవాళ్ళు. ఇప్పుడు థర్డ్ సీజన్కి వచ్చేసరికి మిమ్మల్ని చూసి మాకు టెన్షన్గా ఉంది. మీరున్న ధైర్యమే గారు. శృతి చాలా బాగా పడావు, కానీ నా చిన్న డౌట్, నువ్వు శృతివా రేసుగుర్రం సినిమాలో శృతి హాసన్ వా? ఏదైనా సరే అన్ని లోపలే అనుభూతి ఉందా? పాపం అర్థమైందా నేను చెప్పింది? అర్థమైంది. అమ్మయ్య, ప్లేబ్యాక్ సింగర్స్ నేను చూస్తూ ఉన్నాను కదా, బేసికల్గా ప్లేబ్యాక్ సింగింగ్ ఈజ్ వెరీ చాలా కష్టమైన జాబ్ యాక్చువల్గా. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు కావచ్చు, లిరిసిస్ట్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు, చాలా రోజులు వర్క్ చేసి దాని మీద ఉంటారన్నమాట. ప్లేబ్యాక్ సింగర్ని తెలిసే ఉంటుంది కరెక్ట్గా, ఫ్లైట్ ఎక్కబోయే ముందో లేకపోతే 4 పాటలు పడిన తర్వాత 9 గంటలకు ఇంటి దగ్గరకు వచ్చి మన పాట అలాగే కదా పాడారు, వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. అదే సెటప్లో ప్లస్ విజయ్ గారింటికి ఆయన పొద్దునంతా వర్క్ చేస్తే 9 గంటలకు వెళ్ళో, బాలు గారు కృష్ణమంద జయదూరం పాట పాడుతున్నప్పుడు అమెరికా వెళ్ళే ముందో అలాగ వస్తుంటాయి మొమెంటరీగా. ఆ సమయంలో మీరు ఈ ఐడియా మొత్తాన్ని, అండ్ యు ఆర్ నాట్ ఇన్ ద సినిమాటిక్ రియాలిటీ. ఒక దర్శకుడిగా నాకు కథ అంతా తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్ గారికి కథ అంతా చెప్తాము, ఆయన స్క్రిప్ట్ అంతా చదువుతారు ఒక పాట రాయాలంటే, దాని నుంచి చాలా ఉంటుంది. కానీ ప్లేబ్యాక్ సింగర్ రాగానే ఆ ఐడియాని వీళ్ళ ముగ్గురిది మీరే ఎక్స్ప్రెస్ చేయాలి. యూ హ్యావ్ టు లివ్ ఇన్ దట్ వరల్డ్. చాలా కష్టమైన జాబ్. ఒక చిన్న కన్సోల్లో క్యూబికల్లో స్టూడియోలోకి వచ్చేస్తారు, ఇది చెప్తూ ఉంటారు ఓకే అని, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. నేను ఉద్దండలు వీళ్ళని చూశాను, కృష్ణమంద జగద్గురం పాట పాడుతున్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు సాంగ్ పాడుతా, ఆయన ఏంటంటే లార్జర్ దాన్ లైఫ్ స్టోరీ ఇంకోటి ఉంటుంది. కథకుడిగా నేను చెప్పాలని ఒకటి ఉంటుంది, సీతారాం శాస్త్రి గారు రాసింది ఒకటి ఉంటుంది, మణిశర్మ గారు స్వరపరిచింది ఒకటి ఉంటుంది. ఆయన పాడుతున్నప్పుడు ఇది అంటే దానికి హీ విల్ డూ లార్జర్ దాన్ లైఫ్ స్టోరీ తనంటూ వచ్చి ఆడియన్స్ అందరికీ ఇవ్వాల్సింది ఉంటుందన్నమాట. సో మీరు అక్కడ ఉన్నది మాత్రమే కాకుండా, దట్స్ వాట్ ఎవ్రీబడి ఐఎమ్ ఆల్సో, ప్లేబ్యాక్ సింగింగ్ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ జాబ్. ఇంతే టైం అన్నమాట, అంటే 6 బాల్స్ 36 రన్స్ ఉంటాయి చూసారా, మీకు ప్రతి సిచ్యువేషన్ అలాగే ఉంటుంది. మీరు వెళ్ళాలి, టేక్ వన్, ఓకే కట్, ఓకే ఇది ఓకే ఇది ఓకే ఇది ఓకే అని వెళ్ళిపోతుంటారు. వాళ్ళందరూ చెప్పిన దాన్ని తీసుకుని ప్లేబ్యాక్ సింగర్గా ఎదగాలనుకుంటే ఆ కన్సోల్లో మీరు ఈ యాక్టింగ్లన్నీ బోసు గారు రాసిన దాంట్లో ఆ భావం ప్రతిదాన్ని ఇమీడియట్గా మీరు పాట రాసుకుంటూనే సునీత గారు పాట పాడుతున్నప్పుడు ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. 100 భావాలు 100 సెటప్లు అన్నమాట. అసలు ఆ రోజు ఎలా పాడారంటే, ఆ రోజు ఆ పాటని తరువాత అంటే ఒక వేశ్య పాడుతున్న పాటని, అదే అంతకుముందే అమ్మ పాడుతున్న పాట లాంటి పాట ఒక చిన్న హమ్మింగ్ చేశారు, అదేదో పాడారు కీరవాణి గారికి వేరే సినిమాలో. దాని తర్వాత ఈ రికార్డింగ్ జరుగుతుంది అన్నమాట. అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా అన్నమాట. ఈ హావభావాలు నేను గుర్తుంచుకొని అనుష్క గారికి చెప్పాను, ఆమె పాడుతున్నప్పుడు ఇలా అన్నారండి ఇలా అన్నారండి. సో అంత ఇంపార్టెన్స్ ప్లేబ్యాక్ సింగర్ మీద ఉందన్నమాట. మీరు ప్రతి ఓవర్లో 6 కొట్టాలి, తప్పదు. ఆల్ ద బెస్ట్. ఇవన్నీ కొంచెం ఎక్కువ జీర్ణించుకోవాలి మీరు. ప్లేబ్యాక్ సింగర్స్ తరఫున టు క్రిష్, ఆల్ ప్లేబ్యాక్ సింగర్స్ తరఫున థ్యాంక్ యూ. Tribute. I have seen you guys. మిమ్మల్ని చూశాను, మేము అనుకుంటున్నాము బేసికల్గా ప్రతిసారి. సునీత గారు మిమ్మల్ని చూశాను, విజయ్ గారు మిమ్మల్ని చూశాను, చరణ్ గారు చూశాను, నేను బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా దగ్గర ఉండి చూశాను. కాబట్టి ఇది ఒక దర్శకుడిగా మా దర్శకులం తరపు నుంచి చెప్పిందన్నమాట. ప్లేబ్యాక్ సింగింగ్ అన్నది ఇప్పుడు ఒక ప్రొఫెషనల్గా కూడా కన్సిడర్ చేయని ఈ కాలంలో ఒక దర్శకుడు, లర్నెడ్ డైరెక్టర్ నేను చెప్పగలను గర్వంగా. ఎందుకంటే ఒక సింగర్ ప్లేబ్యాక్ సింగర్ పాడబోయే ముందు మ్యూజిక్ డైరెక్టర్ ట్రాక్ పాడి పంపించేస్తారు.
దర్శకుడు ఆ పాట షూట్ చేసేంత వరకు ఆ డేట్ వచ్చి డాన్స్ మాస్టర్ ఎప్పుడు ఆ కాల్ షీట్ ఎప్పుడు ఉంటుందో సాంగ్ కాల్ షీట్ ఎప్పుడు ఉంటుందో దానికి ముందు పాట విని విని వినిన తర్వాత ఏ సింగర్ పాడినా కూడా అది ఆనదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ జీర్ణం అయిపోయింది ఆ పాట ఆ వాయిస్లో కానీ చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ఉన్నారు అది ఒక సాంగ్ ఆ సింగర్ ప్రత్యేకంగా పాడాలి అని ఇన్సిస్ట్ చేసే డైరెక్టర్స్ వాళ్ళల్లో క్రిష్ గారు ఒకరు ఆ పాట ప్రత్యేకంగా నాకు తెలిసి ఇంతవరకును ఆ పాట ఒకళ్ళు పాడాలి అంటే ఖచ్చితంగా ఆ సింగర్ దగ్గర పాడించే ఒక డైరెక్టర్ అండ్ ఈ కాలంలో ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయిన మ్యూజిక్ డైరెక్టర్స్ లేని సింగర్స్ గురించి మాట్లాడే మాటలు ఉన్నాయి నిజంగా అంత కోపం వస్తుంది ఇట్స్ అన్బేరబుల్ అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఒక అరగంటలో ఒక పాట ఫినిష్ చేసిన సందర్భాలు నేను చూశాను ప్రత్యేకంగా నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో నాన్నగారు వచ్చి పాడిందంట అట్లా ఎన్నో మ్యూజిక్ డైరెక్టర్స్ వెయిట్ చేసి అమెరికాకి వెళ్ళబోయే ముందు 20 పాటలు 25 పాటలు రికార్డ్ చేయించుకొని ఆయన వెళ్ళిపోతారు ఇంకో 2 నెలలు ఉండరు అని చెప్పి వెయిట్ చేసి రికార్డ్ చేయించుకున్న తరుణాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ సింగర్ లేనప్పుడు మాట్లాడే మాటలు ఉన్నాయంటే నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో కానీ అంత దానికి ఇంక దానిపైన అది వద్దు సార్ యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆనరింగ్ అస్ థ్యాంక్ యూ సో 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 వెరీ మచ్ ఈ వేదిక అట్లాంటిది ఇది దీనికోసమే నాన్న ప్రయత్నం చేసింది ఒక ప్లేబ్యాక్ సింగర్స్ని ఇక్కడి నుంచి క్రియేట్ చేసి వెళ్ళడానికి ఫస్ట్ రౌండ్లో నుంచి నాన్న మీ నీకు దగ్గర చెప్తున్నది కొంచెం లూజ్న పవ్వాలనేది ఫైనల్ రౌండ్కి వచ్చాము ఇంకొక రౌండ్ ఉంది ఆ రౌండ్లో నువ్వు ఎలా పాడతానో చూద్దాం ఓకే బ్యూటిఫుల్ సాంగ్ ప్రెసెంట్ చేస్తా థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ గ్రాండ్ ఫినాలే సెకండ్ ఎపిసోడ్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ అంటే క్లాసికల్ బేస్డ్ సాంగ్స్ మా పిల్లలు ప్రెసెంట్ చేయబోతున్నారు విష్ దెమ్ లక్ ఈ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి కేసీ ఇక్కడ కూడా బెటర్ జడ్జెస్ ఉన్నారు ఎప్పుడు చూడు జడ్జెస్ దగ్గర సునీత గారికి నమస్కారం చెప్తున్నాను ఇందాక సీజన్ బిగినింగ్ నుంచి అందరికి చెప్తున్నాను సార్ చెప్పావా ఎస్ సార్ చూస్తూనే ఉన్నాను లే చూస్తూనే ఉన్నాను ఇవాళ కరెక్ట్ గా చెప్పారు చరణ్ గారు నేను ప్రతిసారి చెప్తుంటా వాడు అక్కడ నుంచి వస్తాడు ఈ రోజే కాదు ఫస్ట్ ఆడిషన్ నుంచి సునీత గారిని చూసి ఇలా అంటాడు పాడేటప్పుడు కూడా లైట్ గా అలాగే ఈ యాంగిల్ లోనే ఉంటాడు ఇప్పుడు ఈ ప్రొఫైల్ లోనే ఉంటాడు ఆ 3 క్వార్టర్స్ లో మేము కాంప్లిమెంట్ ఇస్తే కూడా మన కామెంట్ ఉన్నట్టు ఉంటుంది సునీత గారు కామెంట్ ఇస్తే కూడా కాంప్లిమెంట్ లా ఉంటుంది మనకి అలా ఏం లేదు సార్ లేదు ఓకే నమ్ముతా థ్యాంక్ యూ నమ్మేశాంలే ఇంతకాలం నువ్వు సునీత గారికి ఏ పాట పాడి వినిపిస్తావు అందరికీ వినిపిస్తాను సార్ అది ఆవిడ ప్రత్యేకంగా ఆవిడ కోసం పాడుతున్నారు వీళ్ళందరూ వినపడుతుంది పాపం ఏం చేస్తాం నేను పాడబోయే పాట అల్లా శ్రీరామ చూసారా ఆవిడ చెప్పు అని చెప్పిన తర్వాత ఇవిడ ఈయన చెప్తున్నాడు ఇక్కడ పర్వాలేదు చెప్పు అంది ఆవిడ పర్మిషన్ ఇచ్చింది ఆవిడ నేను పాడబోయే పాట అల్లా శ్రీరామ చిత్రం శ్రీరామదాసు పాడిన వారు శంకర్ మహదేవన్ గారు విజయ్ యేసుదాస్ గారు రాసిన వారు వేదవ్యాస గారు సంగీతం ఎంఎం కీరవాణి గారు ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ అల్లా భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణా ఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులు
శక్తి చైతన్యమూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి ఆ మూర్తి ఏ మూర్తి ఉనుగాని రసమూర్తి ఆ మూర్తి శ్రీరామ చంద్రమూర్తి తగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పాపమపనీపమపనీపమపసనిపమపామా శ్రీరామా పాపమపనీనిపనిససరిరిసనిపమపానిమపమా ఓదండ రామ మపని సరిసాని పానీ పామ సీతారామ మపని సరిసారి సరి మరి సనిపమా ఆనంద రామ మరి 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 సరిమా రామా జయ రామ సరిమా రామ సపమా రామ పావన రామ ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్మాణ నిజ ధర్మ సమవర్ ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేల్పు ఆ వేల్పు శ్రీరామచంద్రమూర్తి తగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం. ఇట్ బాయిల్స్ డౌన్ టు ద డిబేట్ ఆఫ్ సెలెక్టింగ్ ద సాంగ్స్. మంచి బ్యూటిఫుల్ సాంగ్. ఇది డ్యూయెట్ లో ఎంత కష్టపడ్డావు నువ్వు కదా? Yes sir. ఎందుకు ఆ కష్టం చెప్పు. బ్రెత్ సరిపోలేదు సార్. జడ్జెస్ ఓవర్ టు యూ. కేసి, ఇది శంకర్ మహాదేవన్ గారు విజయేశదాస్ గారు పాడారన్న సంగతి అందరికీ తెలుసు. వాళ్ళిద్దరూ పాడినప్పుడు మనం విన్నప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ డిఫరెన్స్ నువ్వు సోలోగా పాడితే ఎందుకు చూపించాలనుకున్నావు? అలా విని 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 ప్రాక్టీస్ చేసి అలవాటు అయిపోయిందా? Yes ma'am. నువ్వు ఏ లైన్స్ శంకర్ మహాదేవన్ గారివో ఏవి విజయేశదాస్ గారివో తెలిసిపోయేలా పాడావు? శుభకరుడు సురుచిరుడు భవహరుడు. ఎందుకు అలాగా ఫ్లో అలా వచ్చేసింది మ్యామ్? ఫ్లో వచ్చేసిందా? మరి ఆ ఫ్లో సెకండ్ చరణంలో ఏమైంది? Yes ma'am. మర్చిపోయావు? Yes ma'am. ఓవర్ ఎక్సైట్మెంట్ అంతేనా? Yes ma'am. సీ, ఇటువంటి సిచ్యువేషన్స్ లైఫ్లో చాలాసార్లు వస్తూ ఉంటాయి. Yes ma'am. బట్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ పాటలోను లైఫ్లోను. ఓకే, యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ బ్యాలెన్స్డ్ ఇటువంటి పాటలు పాడేటప్పుడు ముఖ్యంగా. Yes ma'am. నువ్వు క్లాసికల్ నేర్చుకోలేదు కదా? Yes ma'am. నేర్చుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ సాధన చేయాలి. మనోధర్మం అలవాటు అవుతుంది సహజంగా క్లాసికల్ నేర్చుకుని ఇటువంటివి సెలెక్ట్ చేసుకున్నప్పుడు. మనోధర్మంలో ఏమవుతుంది అంటే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా రానియకుండా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా పాడేస్తారు. కానీ క్లాసికల్ నేర్చుకున్నప్పుడు ఇటువంటివి పాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ప్రతీది నువ్వు రాసుకొని నేర్చుకొని ఇక్కడ బ్రీదింగ్ తీసుకోవాలి, ఇక్కడ మైక్ దగ్గర పెట్టుకోవాలి, ఇక్కడ లో నోట్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా చేయాలి, ఎన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని పాడాలి. Yes ma'am. కపుల్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ప్లేసెస్ ఉన్నాయి ఇందులో, బట్ కొన్ని కొన్ని చోట్ల మిస్టేక్స్ ఉన్నాయి, అలాగే సాహిత్యం కూడా మర్చిపోయావు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఏం జరుగుతుందో ఎదురు చూద్దాం అంతే. Yes ma'am. కేసి సార్, ఆలాపన ఒకలా ఉంది కానీ పల్లవి చాలా బాగా పాడావు. మొదటి చరణం అత్యద్భుతంగా పాడావు, రెండవ చరణం కూడా ఇంకా గొప్పగా ఉంటుంది అనుకున్న తరుణంలో కొంచెం సాహిత్యంలో మర్చిపోయావు. మళ్ళీ అయినా కూడా చాలా చాలా నమ్మకంగా మళ్ళీ మొదటి చరణమే పాడావు, కానీ ఎక్కడ ఏమీ తొణకలేదు, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాకేమనిపిస్తుంది అంటే ఇలాంటి ఒక ఆర్తి
ఇలాంటి ఒక ఒక వేదన అంటే ఒక తెలియని లోపల నుంచి వచ్చింది వస్తున్నప్పుడు మొరపెట్టుకొనుటకై స్వరతాళములు లేవు కన్నీటి పాటలు గణ ఎతులు కనరావు తనువు వణికే వేళ తప్పులెన్నగలేమన్నట్టు దాంట్లో లీనమై పాడుతున్నప్పుడు తప్పు పోయినా కూడా నాకెందుకో తప్పులు ఎంచారు అనిపించట్లేదు కానీ ఇంక మరి తప్పని పరిస్థితి మార్కులు వెయ్యాలి కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే సాహిత్యం ప్రధానం కాబట్టి ఎస్ తప్ప మిగతా అంతా చాలా బాగా పాడావు నిజంగా నా మనసు పరవశించింది నేను పులకరించిపోయాను పాడుతూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎమోషన్ చాలా బాగుండింది అంటే ఆ పాటలో ఉన్న ఫీల్ ఏముంది అది చాలా బాగుండింది ఎందుకంటే ఆడియన్స్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు దాని అర్థం ఏమంటే వాళ్ళకు అది ఆ పాట పాటలో ఉన్న ఆ నామామృతం ఏముంది అది వాళ్ళకి టచ్ అయింది అండ్ దే కుడ్ ఫీల్ ది ఎమోషన్ కాబట్టి అదొక దట్స్ యువర్ విక్టరీ ఆడియన్స్ వాళ్ళకు నచ్చితే వాళ్ళు చప్పట్లు కొడతారు యాజ్ సింపుల్ యాజ్ దట్ సో నువ్వు పాడుతూ ఉంటే సడన్గా దే గాట్ ఇమోషనల్ అండ్ ఒక్కరు కాదు అందరూ చప్పట్లు కొట్టారు అది నీకున్న ఒక స్ట్రెంగ్త్ ఏమంటే ఎమోషన్ ఆ పాటలో ఉన్న ఎమోషన్ నువ్వు చాలా ఈజీగా కన్వే చేస్తున్నావు మ్యూజికల్ ఇన్ఫర్మేషన్ అంటే ఒకటి ఎమోషనల్ ఇన్ఫర్మేషన్ ఇంకోటి మ్యూజికల్ ఇన్ఫర్మేషన్ ఆ మ్యూజికల్ ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే కాంప్రమైజ్ అయిపోతుంది అక్కడ ఇక్కడ ఆ సంగతులు కానీ ఆ డీటెయిలింగ్ ఆఫ్ ద కాంపోజిషన్ సో అది దానికి యూ హ్యావ్ టు లెర్న్ క్లాసికల్ మ్యూజిక్ ఎస్ సార్ ఫర్ ష్యూర్ సార్ అండ్ బికాస్ ఇప్పుడు మ్యూజిక్ హ్యాస్ గివెన్ యూ సో మచ్ ఎస్ సార్ యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు మ్యూజిక్ ఎస్ సార్ అండ్ ద ఓన్లీ వే యూ కెన్ రీపే మ్యూజిక్ ఈస్ టు లెర్న్ మ్యూజిక్ ఎస్ సార్ నేర్చుకోవడమే దేర్ ఇస్ నో అదర్ వే టు గివ్ బ్యాక్ యు లెర్న్ మ్యూజిక్ యు ఆర్ రెస్పెక్టింగ్ మ్యూజిక్ అంతే ఎస్ సార్ అండ్ అకార సాధన ఎస్పెషల్లీ మీ గొంతుకు you want to try or you'll do it later yes sir. So this you have to practice akara sadhana ni peddolu appu nunchi cheptunnaru we are bypassing that akara sadhana endukara straight ga paate paadeddam endro ippudu music class ki velli nenu vinnanu గురువుల దగ్గర సార్ సరళ వరుస అన్నీ ఏముంది డైరెక్ట్గా కీర్తన నేర్పించేయండి సార్ అని అలా అవ్వదు కదా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎక్కాలి కదా స్ట్రైట్గా ఫస్ట్ ఫ్లోర్ అంటే ఎలా సో యూ హ్యావ్ టు లెర్న్ సో ఆల్ ది బెస్ట్ కేసీ యూఆర్ ఎ గ్రేట్ టాలెంట్ యూ హ్యావ్ టు లెర్న్ మ్యూజిక్ ఈ పర్ఫార్మెన్స్ నాకు పర్సనలీ ఐ లవ్డ్ ఇట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జడ్జెస్ క్రిష్ గారు ఇది చాలా అందమైన పాట అండి బేసికల్గా ఎస్ సార్ రాఘవేంద్రరావు గారు కీరవాణి గారు వాళ్ళ కలయిక అది ఇలాంటి శ్రీరామదాస్ లాంటి సినిమాలో ఈ పాటలో ఇద్దరు డ్యూయట్ చాలా కష్టమైన పాట ఎన్నుకున్నారు అఫ్ కోర్స్ ఇది వెరీ క్లాప్స్ తెప్పించే పాట అట్ ద సేమ్ టైం ఇద్దరు పాడింది మీరు పాడటం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ పాట ఫస్ట్ టైం వింటున్నప్పుడు భద్రాచలంలో దీని ఆడియో ఫంక్షన్ జరుగుతుంటే అప్పుడు అక్కడికి నేను వెళ్ళే భాగ్యం కలిగిందన్నమాట అప్పుడున్నాను అయిపోయిన తర్వాత స్టేజ్ మీద పాడిన తర్వాత వెనక అందరం బస్సులో వస్తున్నాం అన్నమాట రాఘవేంద్ర గారు అందరితో కలిసి అది నేను ఇంకా దర్శకుని కాకముందన్నమాట అబ్బాయి ప్రకాష్ నాకు మంచి స్నేహితుడు గొప్ప స్నేహితుడు అతనితో కలిసి వెళ్ళానమాట వస్తున్నప్పుడు ప్రతిసారి ఏ మూర్తి అని అది రాగానే ఒక అటాక్ లాగా ఉంటుంది అన్నమాట అఫ్ కోర్స్ ఇది రెండో సింగర్ పాడినప్పుడు శంకర మహాదేవ్ గారు పాడినప్పుడు అటాక్లో వస్తారు సో అది అది ఇక్కడ రాకపోయేసరికి నాకు అదేంటి రాలేదనిపించింది అన్నమాట ఎందుకంటే ఈ పాట నేను అతి ఎక్కువగా ప్రేమించిన పాట ఒక ఇందులో ఒక భక్తి పాట పాడుతున్నప్పుడు ఇందాక చంద్రబోస్ గారు చెప్పినట్టు ఆర్తి కావాలి ఆ నామామృతం తాగర అది మాత్రమే భవసాగరం దాటించిద్దని బట్ మీరు యువర్ సాంగ్ సెలెక్షన్ ఈజ్ రియల్లీ నైస్ యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ రియల్లీ గుడ్ ఈ పాటలో చాలా డైనమిక్స్ దొరుకుతాయి సునీత గారిని ఇంకా ఇంప్రెస్ చేద్దామని ఇది ఎన్నుకున్నట్టున్నారు బట్ మీరు సునీత గారిని మాత్రమే కాదు ఆడియన్స్ని జడ్జెస్ని అందరినీ మమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేశారు ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఈ సీజన్ బిగినింగ్ నుంచి ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే కేసీ గ్రాండ్ లాంచ్లో పాడిన పాట నుంచి ప్రిలిమినరీస్ నుంచి క్వాలిఫయింగ్స్ క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ ప్రీ ఫైనల్స్ దాకా ఇట్లాంటి పాట ఎప్పుడు పాడతాడా అని నేను ఎదురు చూశాను ఎందుకంటే బిగినింగ్లో హీ వాజ్ అ వెరీ క్యాజువల్ సింగర్ తను రౌండ్స్లో ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ తనలో కూడా పాడాలన్న ఒక సీరియస్నెస్ ఎక్కువైంది పాటలు నేర్చుకోవడం కూడా ఇట్లాంటి పాటలు కొంచెం క్లిష్టమైన పాటలను ఎంపిక చేసుకొని ఈ పాటలు ప్రాక్టీస్ చేస్తూ ప్రదర్శించడం కూడా మొదలెట్టాడు ఇవాళ
100% ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ కేసీ. ఈ పాట నువ్వు ఎంపిక చేసుకోవని నేను అనుకున్నాను. అంటే అసలు ఐడియా కూడా లేదు నువ్వు ఇట్లాంటి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ క్లాసికల్ సాంగ్ సెలెక్ట్ చేసుకొని నువ్వు ప్రెసెంట్ చేస్తావని, ఆ ధైర్యానికి జోహార్లు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రౌండ్లో ముగ్గురు విన్నర్సే, ఎవరు ఆ పెద్ద చెక్కింటికి తీసుకుపోతారన్న దానికోసం మీరందరూ ఇప్పుడు పోటీ పడుతున్నారు అంతే తప్ప అదర్వైజ్ యువర్ ఆల్ విన్నర్స్. పాడుతా తీయగాలో ఫస్ట్ కాంపిటీషన్ స్టార్ట్ అనౌన్స్ చేసినప్పుడు 18 to 21 ఇయర్స్ అనౌన్స్ చేసినప్పుడు దాదాపు 1100 అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో నుంచి ఆడిషన్స్కి వెళ్ళి 47కి ఫిల్టర్ చేసి ఫైనల్గా ఈ కాంపిటీషన్ స్టార్ట్ అవ్వడానికి మొదలవ్వాల్సిన 12 మందిని ఎంపిక చేసుకున్న దాంట్లో కేసీ ఉన్నాడు. అంటే 111 అప్లికేషన్స్ నుంచి 12 అప్లికేషన్స్లో కేసీ వచ్చి ఇవాళ టాప్ 3లో కూర్చున్నాడు. అంటే అది కేవలం ఆయన కృషి మాత్రమే. అండ్ ఆయన తన్ని ఛాలెంజ్ చేసుకుని ఇట్లాంటి పాటలు ఎంపిక చేసుకుని ప్రెజెంట్ చేయాలన్నది, గెలుస్తారో ఓడతారో అదన్నది డిఫరెంట్. కానీ హీస్ లర్నింగ్ బై సింగింగ్ దీస్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఆల్ ద బెస్ట్. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఈ గ్రాండ్ ఫినాలేలో సెకండ్ రౌండ్ లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ శృతి. సరే నేనేం మాట, నువ్వే చెప్పి. నేను పాడబోయే పాట నరవరా కురువరా. చిత్రం నర్తనశాల, పాడిన వారు జానక్ గారు, రచన సముద్రాల గారు, సంగీతం సుసర్ల దక్షిణమూర్తి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
Judges, over to you. Shruti. Namaskaram, sir. Namaste. Inta baa paadav. Inta baa paadav nijanga. Thank you so much, sir. Maatalu raavatledu naaku. Anta baa paadav. మామూలుగా అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక మెతుకును ముట్టుకుంటే చాలు అన్నం ఉడికిందిలో చెప్పొచ్చు. కానీ గాయకుల పరిపక్వతను గురించి మనం తెలుసుకోవాలంటే ప్రతి పాటను తూకం వేయాలి. అసలు నిజంగా నువ్వు ప్రతి పాట అందంగా పాడావు. ఈ పాట అన్నిట్లోకి వెళ్ళి మహా గొప్పగా పాడు. చాలా చాలా బాగా పాడావు. డెబ్బెలకు తోచిన పాట ఈ తరానికి మళ్ళీ ఇంత తాజాగా అందించావు చూసావా. నీ జన్మ ధన్యం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఈరోజు నువ్వు ఇచ్చిన స్వర నివాళి పద నివాళి దక్షిణామూర్తి గారికి రాఘవాచార్య గారికి పైనుండి వాళ్ళు చూసి నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. అర్జునుడి చరిత్ర అంతా కూడా రెండు చరణాల్లో చెప్పేశారు. మొత్తం రెండు చరణాల్లో మొత్తం సమగ్రంగా చెప్పేశారు. అందుకే నేను ఒక చోట రాశాను, సత్యమౌ సాహిత్య మౌక్తికాల, సత్యమౌ సాహిత్య మౌక్తికాల నిత్య నిలయం సప్త సముద్రాల అని రాశాను. ఇది కదా మనం వాళ్ళకి ఇవ్వాల్సిన నివాళి. ఇలాంటి పాటలతోటి, ఇలాంటి మాటలతోటి, ఇలాంటి స్పందనతోటి మనం వాళ్ళకి నివాళులు అర్పించాలి. వాళ్ళు ఎప్పుడూ సజీవంగా పైనుండి మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. చాలా గొప్పగా పాడావు శృతి. థ్యాంక్ యూ సో మచ్ సార్. శృతి, నీకు ఇప్పుడు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చింది ఎవరు? ఆస్కర్ విన్నర్ బోస్ గారు. దానికేనా కొద్దిగా ఎక్స్ప్రెషన్స్ నువ్వు ఇవ్వాలి కదా తల్లి. ఇచ్చాను సార్. థ్యాంక్ యూ సార్ కాదు, శృతి రేస్ గురంలో శృతి ఇచ్చింది, మనకు కనపడలేదు అంతే. ఇది కూడా ఒక రేసే తల్లి, చిన్న రేసు. కానీ బోస్ గారు చెప్పినట్టు ఫ్యాంటాస్టిక్ సింగింగ్, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓపెనింగ్ ఒక ఆలాపు, ది రైట్ ఇన్ ద బిగినింగ్ ఆలాపు మాత్రం కొద్దిగా శృతి మిస్ అయిందని నాకు అనిపించింది. నీకు అనిపించిందా? ఏమో సార్, మీరే చెప్పాలి. అది నిజమే, ఎందుకు పెట్టుకున్నారు సార్, మనమే కదా చెప్పాలి. యు ఆర్ రైట్ యాక్చువల్లీ. పైన టచ్ చేసేటప్పుడు ఏమన్నా ఫ్లాట్ అయిందేమో. మరి అదే నేను అడిగాను తల్లి. పశుపతి మురిపించి బలాన, అదేంటే 99 మార్క్స్ వచ్చింది, ఆ ఒక్క మార్క్ దాంట్లో పోయింది. కాబట్టి అట్లీస్ట్ ఆడియన్స్కు, ఇంకా మళ్ళీ మార్క్ చేయించేయలేం, కానీ ఆడియన్స్కి ఆ ఓపెనింగ్ ఆలాప్ మాత్రం ఒకసారి చేద్దాం. శృతి వినేసి. ఇంకోసారి అది ఇంకా పిచ్చి కొద్దిగా. యాక్చువల్లీ ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. వాట్ షీ సింగింగ్ సునీత గారు? 100% చాలా డిఫికల్ట్. నోట్ హిట్ చేయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. అండ్ సస్టైన్ కూడా ప్లీజ్. ఇంకోసారి. థ్యాంక్ యూ శృతి. ఈ సీజన్లో దిస్ వాజ్ యువర్ లాస్ట్ పర్ఫార్మెన్స్. వై యు ఆర్ ఇన్ దిస్ పాడుతాతీయగా ఫినాలే? యూ జస్ట్ జస్టిఫైడ్ వై యుర్ ఇన్ పాడుతాతీయగా ఫినాలే. సప్త స్వరాలు సరే గామ పద నిస ప్రాక్టీస్ చేస్తే కానీ, సప్త స్వరాలు మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేశారు కాబట్టి పాడుతా తీయగా ఫైనల్స్లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. శృతి, అద్భుతమైన కాంప్లిమెంట్స్ తీసుకున్నావు చంద్రబోస్ గారి దగ్గర నుంచి అండ్ విజయప్రకాష్ గారి దగ్గర నుంచి. సేమ్ నేను ఫీల్ అయింది ఏంటంటే, అద్భుతమైన గాత్రం నీది, చాలా గొప్పగా పాడగలిగే టాలెంట్ కూడా ఉంది. దానికి కావాల్సింది సాధన అంతే. ఎస్ మ్యామ్. ఇంకొంచెం ఎక్కువ సాధన చేస్తే పాటంతా నీ కంట్రోల్లో ఉంటుంది. గమకాలు చాలా చోట్ల మిస్ అయిపోయాయి, శృతి చాలా చోట్ల పోయింది. కానీ అంటే నీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే నీ వాయిస్. నీ వాయిస్లో అంత బ్రైట్గా పాడుతూ ఉంటే చూసేవాళ్ళకి, అంటే ఆడియన్స్ మధ్యలో చేస్తున్నాం ఇవాళ, ఇంతమంది రసజ్ఞులైన ప్రేక్షకుల మధ్యలో చేస్తున్నాం కాబట్టి అందరూ అనుకోవచ్చు అద్భుతం, అత్యద్భుతంగా పాడేస్తోంది అని అనుకోవచ్చు.
బట్ సంగీతం తెలిసిన వాళ్ళకి మాత్రమే కనిపించేటటువంటి కొన్ని లోపాలు మాత్రం సవరించుకుంటే చాలు. ఓకే, యు హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ శృతి. ఈరోజు మళ్ళీ ప్రూవ్ చేసావు అది. కంగ్రాచులేషన్స్ ఈ జర్నీకి. నీకు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్. క్రిష్ గారు, నీ గాత్రం చాలా బాగుంది అండ్ మీరు ఈ పాటని మిగతా పాటల కన్నా ఈ పాటని మీరు చాలా ఎంజాయ్ చేస్తూ పాడారని నాకు అనిపించింది. అది ఆడియన్స్ చప్పట్ల వర్షం మీకు కూడా తెలిపారు. ఆడియన్స్ చప్పట్ల వర్షంతో చాలా బాగా పాడారు, నేను చాలా ఎంజాయ్ చేశాను. తెలుగువాడిగా మరొక అవకాశం వచ్చింది కాబట్టి నర్తనశాలలో అర్జునుడిగా బృహన్నలుగా ఇంకెవ్వరూ చేయలేని విధంగా చేసిన శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారికి మరొక్కసారి అవకాశం కల్పించుకొని కాకుండా వచ్చింది కాబట్టి ఇంకొకసారి నివాళులు అర్పిస్తూ చాలా బాగా పాడారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సీజన్ బిగినింగ్ నుంచి చాలా అడ్వైస్లు వచ్చినాయి నీకు, అవి కొన్ని పాటించావు, చాలా వరకు పాటించలేదని నా ఉద్దేశం. యూ నీడ్ టు రిలాక్స్ మోర్, యూ నీడ్ టు లూజన్ అప్ అ బిట్ మోర్ అండ్ రోజును మన పీఈ క్లాస్లో ఎక్సర్సైజ్ ఉంటుంది సార్, అది ఒక 100 సార్లు రోజు చెయ్యాలి నువ్వు. ఓకే, యూ నీడ్ టు మమ్మీ, వేర్ ఆర్ యూ మమ్మీ? ఓకే, ఇది మీకు కూడా హోంవర్క్ ఇది. ఓకే, తను రోజును ఏదో ఒక జిమ్నాస్టిక్స్ చేయాలి, అప్పుడు కానీ యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది, కానీ డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ అలోన్. ఓకే, చాలా పాడాల్సింది ఉంది, నీ దగ్గర నుంచి వినాల్సింది చాలా ఉన్నది. ఓకే, నేను ఇది పర్సనల్గా మరీ ఒత్తి చెప్తున్నాను, జాగ్రత్త. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఈ గ్రాండ్ ఫినాలేలో సెకండ్ ఎపిసోడ్ సెకండ్ రౌండ్ క్లాసికల్ సాంగ్స్ రౌండ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ పవిత్ర. పవిత్ర పాడబోయే ముందు సైబరాబాద్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీ శ్యామ్ బాబు గారు, వారి శ్రీమతి లావణ్య గారు ఇక్కడికి విచ్చేశారు. ధన్యోస్మి, మీరు రావటం మాకు పెద్ద ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్. ఐ హోప్ యూ బీన్ ఎంజాయింగ్ ద షో. థ్యాంక్ యూ. పాపలో, హాయ్ సార్. లాస్ట్ టైం, లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ సీజన్ 21. Yes sir. ఏ పాట పాడబోతున్నావు? నేను ఇవాళ పాడబోయే పాట హాయి హాయిగా, చిత్రం సువర్ణ సుందరి, పాడినవారు ఘంటసాల గారు మరియు జిక్కీ గారు, రాసిన వారు సముద్రాల గారు, సంగీతం ఆదినారాయణరావు గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయిగా ఆ
ప్రియగా ప్రియతమ కలువలు విరిసెనుగా కనుగవా తనియగా చెలువము కనుగొనా చెలువము కనుగొనా మనసానంద నాట్యాలు సేయునోయి ఆనంద నాట్యాలు సేయునోయి నిరిగమదని అమ్మయ్యా అన్ని బాటలు అయిపోయినాయి, కాంపిటీషన్ అయిపోయింది, ఫైనల్స్ అయిపోయింది, ఇంకేముంది రిలాక్స్ అయిపోవు, నాకు ఇంకా పాడాలను. అంబో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ క్రిష్ గారు. నాకు ఈ పాట ఇంకా వినాలని ఉందన్నమాట, అంత బాగా పాడారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. టెక్నికాలిటీస్ అను అన్నీ కూడా అక్కడ చూసుకుంటారు, బట్ నో లీనమైపోయాను, చాలా బాగుంది. నేను చాలా దగ్గరగా కూర్చున్నాను పార్టిసిపెంట్స్కి, మన చరణ్ గారికి పక్కన కూర్చున్నాను, కానీ మ్యూజిషియన్స్కి ఎదురుగా కూర్చున్నాను. సో పాట ఎవరన్నా ఇందాటి నుంచి చూస్తున్నాను అనమాట, అనుకోకుండా నా చూపు వెళ్తూ ఉంది అక్కడికక్కడికి. ఎవరన్నా బాగా పాడినా కొంచెం ఏమైనా తక్కువ వచ్చినా వీళ్ళ పర్ఫామ్ చేస్తూ మన తబ రిధమ్ ప్లేయర్స్ ఒకసారి చూసుకుంటారన్నమాట, తబలా ఇద్దరు ఇట్లా చూసుకుంటారు, ఇక్కడ బాగుంది ఇక్కడ బాగాలేదని. మరి ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ రౌండ్లో చూస్తున్నాను అందరూ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు, అండ్ వాళ్ళు మీకు ఆల్రెడీ చాలా మార్క్స్ ఇచ్చారనుకుంటున్నారు, బట్ టెక్నికాలిటీస్ నాకు తెలియదు. బట్ వీ రియలీ లవ్ దిస్ పర్ఫార్మెన్స్. యు ఆర్ ఎ రియల్ పర్ఫార్మర్ అండ్ యూ బిలాంగ్ టు ద స్టేజ్ అండ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. పవిత్ర నమస్కారం. రాగమాలిక పాడావు, ఆ రాగమాలికలో రాగాలు ఎలా ఉన్నాయని చెప్తారు మనాళ్ళు. నా మట్టుకు నాకేమనిపించింది అంటే, నేను కూడా కృష్ణ గారి పక్షమే. ఏంటంటే ఒక సినిమాలో వన్ నేను ఒక పాట రాశాను, నువ్వంటే పేరు కాదు, నువ్వంటే ఫేస్ కాదు, నువ్వంటే ఊరు కాదు, నువ్వంటే క్యాష్ కాదు, నువ్వంటే డ్రీమ్ కాదు, గేమ్ కాదు అని రాశాను. నువ్వంటే ఏంటిని ఆ సమాధానం అక్కడ చెప్పలేదు, కానీ విక్రమసింహ అని ఇంకొక సినిమాలో రజనీకాంత్ గారి సినిమాలో చెప్పాను సమాధానం. నువ్వంటే పేరు కాదు, ప్రాణం కాదు, దేహం కాదు, నువ్వంటే నువ్వు చేసే పనే నువ్వు అని చెప్పాను. చరిత్ర సమాజం కానీ చరిత్ర కానీ పవిత్ర అంటే ఏంటంటే పవిత్ర పేరుతో గుర్తుపెట్టుకోరు. పవిత్ర అంటే పాడతా తీయగా ఫైనల్స్లో హాయి హాయిగా ఆమెను సాగే అని పాట పాడిన అమ్మాయిగా ప్రపంచం నిన్ను గుర్తుపెట్టుకుంటుంది. సంథింగ్ దట్ ఐ నోటిస్డ్ అబౌట్ పవిత్ర, అంటే పవిత్ర గురించి చెప్పాలంటే, పాట గురించి కాదు పవిత్ర గురించి చెప్పాలంటే, వెరీ హార్డ్ వర్కింగ్, అది చాలా ఎవిడెంట్గా ఉంది. సమ్టైమ్స్ మనలో టాలెంట్ ఉండి కూడా మనం హార్డ్ వర్క్ చేయకపోతే వీ మే లూజ్ ది గేమ్. కానీ హార్డ్ వర్క్ టాలెంట్ ఉంది, టాలెంట్ కొద్దిగా ఉండి హార్డ్ వర్క్ ఎక్కువ చేసి యూఆర్ లైక్లీ టు బీ ద విన్ ద గేమ్ ఆఫ్ లైఫ్ అని చెప్తున్నా. అలాంటి ఒక యాంగిల్లో చూస్తే పవిత్ర ఇస్ వెరీ హార్డ్ వర్కింగ్, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ నుంచి నేను చూస్తున్నాను. ఎవ్రీ సాంగ్ ఒక ప్రాజెక్ట్ లాగా, మీకు ఒక ఏదో ఒక థీసిస్ కంప్లీట్ చేసి ఐ హావ్ టు ప్రెజెంట్ ఇట్, సో దట్ ఫోకస్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఏమంటే ఒకే చిన్న విషయం చెప్పాలంటే, యూఆర్ లెర్నింగ్ ఎవ్రీథింగ్ టెక్నికలీ రైట్, బట్ విన్ యూ ప్రెజెంట్ ఇట్, ఇట్ హ్యాస్ టు బి ఎమోషనలీ రైట్. ఆ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఎమోషన్గా ట్రాన్స్ఫర్మ్ అయ్యేది వచ్చి దట్ ఈస్ మ్యూజిక్. సో ఇప్పుడు అకార సాధన మీరు చేస్తున్నారు, ఇట్ ఈస్ ఐ కెన్ సీ దట్ యు ఆర్ లెర్నింగ్, మీరు ప్రయత్నం చేస్తున్నారు, చాలా ప్రామాణికమైన ఒక ప్రయత్నం, దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. పర్ఫార్మెన్స్ ఈ పాట గురించి చెప్పాలంటే, ఒరిజినల్ పాట మేము విన్నాం కాబట్టి మళ్ళీ అన్ని రాగమాలికాలు ఉన్నాయి, సో మెనీ ఇన్ఫర్మేషన్, ఒక హంసానంది నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని రాగాలు. ఆ రాగాస్ని డిఫైన్ చేయడం ఒక ప్రాపర్గా మీరు నేర్చుకుని అర్థం చేసుకుంటే కానీ యూ వోంట్ బి ఏబుల్ టు డిఫైన్ ద రాగాస్. కానీ టెక్నికలీ కరెక్ట్గా ఉంది, ద ప్రెజెంటేషన్ ఈజ్ రైట్, అండ్ యూఆర్ వెరీ ఇన్స్పైరింగ్, బికాజ్ ఒక ఆపర్చునిటీ మనకు భగవంతుడు ఇస్తే ఆ ఆపర్చునిటీని మేము 100% వీ హ్యావ్ టు గివ్ అనే ఒక అప్రోచ్ ఏముంది, దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇట్ వాజ్ అ వెరీ వెరీ ఆనెస్ట్ పర్ఫార్మెన్స్, వెరీ ఆనెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను విజయప్రకాష్ గారితో కంప్లీట్గా ఏకీభవిస్తున్నాను. పవిత్ర, నీకు అండ్ ఈ సీజన్లో పార్టిసిపేట్ చేసిన అందరు పార్టిసిపెంట్స్కి చెప్పేది ఏంటి అంటే, మీరు
ఏదో సాధించాలన్న తపనతో ఈ కాంపిటీషన్కి వచ్చారు. అండ్ ప్రతిసారి ఇదిగో ఈ రౌండ్లో ఇది పాడాలి అది పాడాలి ఆ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్, ఆ ఛాలెంజెస్ అన్నీ యాక్సెప్ట్ చేసి మీరు తప్పులు పాడుతున్నారో ఒప్పులో అత్యద్భుతంగా పాడుతున్నారో బాగా పాడలేదో ఈ విషయాలన్నీ పక్కన పెట్టేద్దాం, కానీ ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసిన తీరు, మీరు చేసినటువంటి కృషి సాధన మిమ్మల్ని తప్పకుండా ఎక్కడో తీసుకెళ్ళి నిల్చోబెడతాయి. థ్యాంక్ యూ. మీ ముగ్గురు వేదిక మీద ఉన్నారు, వేదిక కింద ఉండి ఈ సీజన్లో పార్టిసిపేట్ చేసిన మన వాళ్ళు అదిగో అక్కడ ఉన్నారు, అందరూ కూడా కృషి చేశారు, తప్పకుండా విజయం సాధిస్తారు జీవితంలో సింగర్స్గా. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా కష్టమైన పాట సెలెక్ట్ చేసుకున్నావు, రిజల్ట్ పక్కన పెట్టేద్దాం, కానీ నువ్వు నా దృష్టిలో గెలిచావు పవిత్ర. ఇవాళ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి ఇటువంటి పర్ఫార్మెన్స్. ముఖ్యంగా నువ్వు ఆ తర్వాత తను కేసీ, మీ ఇద్దరు క్లాసికల్ ఎక్కువ పరిచయం లేకుండా, క్లాసికల్ సాంగ్స్ ఎక్కువ మీరు మీకు అంత పరిచయం లేదు, అది మీ జానర్ కూడా కాదు, అయినప్పటికీ ఎంత సాధన చేసి ఈరోజు ఇక్కడ ప్రదర్శించిన తీరు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఇన్ పాడతా తీయగా, ఫర్ కమింగ్ టు దిస్ వండర్ఫుల్ షో. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్, కంగ్రాచులేషన్స్. గ్రాండ్ ఫినాలే ఇక్కడితో ముగింపుకు వచ్చింది. ఇంకా కొద్ది క్షణాల్లో విన్నర్ ఎవరో నేను అనౌన్స్ చేయబోతున్నాను, కానీ దానికి ముందు పిల్లలు మీరు ముగ్గురు ఇక్కడికి రండి, త్వరగా రండి. ఇంకా పాడాలని పవిత్ర అంది, ఇప్పుడు కాంపిటీషన్ అయిపోయింది కదా, ఇంకా ఫ్రీ స్టైల్గా ఒక వీళ్ళందరికీ ఒక సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్, మన క్రిష్ గారు మీ టాలెంట్ చూసేటట్టుగా ఒక ఫ్రీ స్టైల్గా ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఓకేనా, రెడీయా? లెట్స్ ఎంజాయ్. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో, అటు 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 అని నడకలు ఎక్కడికో, సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో, స్వరం లేని ఏ రాగంతో చెలిమికిలా స్వాగతమందో, ఇలాంటివేం తెలియక ముందే మనం మరే కదానిక మొదలైందో. ఊరు ఏరయ్యింది ఏరు హోరెత్తింది, ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది. ఊరు ఏరయ్యింది ఏరు హోరెత్తింది, ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది. బెరీలు బూరాలు తప్పెట్లు తాళాలు హోరెత్తే హోలాహలంలో.
ನಮ್ಮ ಸುತೀಸು ನಡಿಯಂತಿರಾ ಕೃಷ್ಣಂ ಜಗದ್ಗುರುಂ ವಂದೇ ಕೃಷ್ಣಂ ಜಗದ್ಗುರುಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ವಂದೇ ಕೃಷ್ಣಂ ಜಗದ್ಗುರುಂ ವಂದೇ ಕೃಷ್ಣಂ ಜಗದ್ಗುರುಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ Sir, obviously, this was a tribute to you, sir. Thank you so much, sir. Gratitude for you being here. I hope you liked it. Chinna chinna tappulu pillalu chesaru kaniyandi, but I loved it, sir. Thank you so much. Thank you so much, sir. Maa paaduta tiyaga karyakramaniki sponsorluga vyavaharistunna Sri Lalita Rice variki maa hrudayapurvaka krutagnatalu telipukuntu aa samastha managing director Sri Matte Prasad Babu garini dayachesi వేదిక మీదకి ఆహ్వానిస్తాను. రండి సార్, ప్లీజ్ వెల్కమ్. సిరీస్ 19-20-21 ఫైనల్స్ విజేతలకు ఎంతగానో పెద్ద అవార్డుతో మా కంటెస్టెంట్స్ని ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు క్రేన్ సంస్థ నిర్వాహకులు శ్రీ గ్రంథి కాంతారావు గారు. అండ్ ఆయన సహకారానికి మేము ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సందర్భంగా క్రేన్ వక్కపడి అండ్ దుర్గా నెయ్యి ప్రతినిధులు శ్రీ జవ్వాది లీలా విజయ్ కుమార్ గారు అండ్ వారి శ్రీమతిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇకపోతే మిగిలింది ఏముందంటే, జడ్జెస్ మీరందరూ బాగా ఎంజాయ్ చేశారా ఈ గ్రాండ్ ఫినాలే? విన్నర్ ఎవరో మీకు తెలుసా? ముగ్గురికి ఏకీభవిస్తూ ఒకే విన్నరా, లేకపోతే ముగ్గురికి సపరేట్గా ముగ్గురు డిఫరెంట్ విన్నర్సా? ఒకే విన్నరా? అవునా? సరే, అయితే మన కంటెస్టెంట్స్ని పిలిచేద్దాం. కంటెస్టెంట్స్, ఎన్నో అద్భుతమైన పాటలు కష్టపడి నేర్చుకొని మీకు ఇక్కడ ప్రజెంట్ చేశారు. నా బుక్స్లో అయితే మీరందరూ విన్నర్సే. ఇప్పుడు ఈ ఫైనల్స్లో గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నది ఎవరని తెలుసుకోబోతున్నాము. అండ్ మన చీఫ్ గెస్ట్ చేతులతో వీళ్ళకి ఆ బహుమతి అందజేస్తారు. మళ్ళీ మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, మొదటి స్థానం పొందిన విజేతకు 5 లక్షల రూపాయలు, అలాగే మూడో స్థానం పొందిన విజేతలకు 3 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు వరుసగా బహుమతిగా అందజేయబోతున్నారు. వారికి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ముగ్గురులో 3వ స్థానంలో ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే 1067 మార్క్స్తో 3rd ప్లేస్ గెలుచుకున్న కంటెస్టెంట్ పవిత్ర. ఇప్పుడు
సార్ మీరు రావచ్చు. ఈ చెక్ ఇవ్వడానికి మా స్పాన్సర్ని పైకి రమ్మని దంపతులుగా వేదిక మీదకి రావాలని సవినయంగా కోరుకుంటున్నాము. ఇప్పుడు నా పక్క నుంచున్నది ఇద్దరు కంటెస్టెంట్స్, వీళ్ళల్లో ఫస్ట్ ప్లేస్ ఎవరిది? ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి 1110 marks, 1110 marks ఫస్ట్ ప్లేస్ విన్నర్కి. సెకండ్ ప్లేస్ విన్నర్కి 1087 marks. చాలా మార్జినల్గా ఉన్నాయి అందరివి స్కోర్సు. ఎవరు ఎంత స్కోర్ చేశారు, ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు? సార్ మీ పవర్ స్టార్ చిత్రానికి మ్యూజిక్ ఎవరండి? అది ఎంఎం కీరవాణి గారు. కానీ ఈ అనౌన్స్ చేసేటప్పుడు ఈ మ్యూజిక్ ఏమన్నా మార్చొచ్చా? ఈ ప్రతిసారి ఇది గుండెల్లో గుబులు పుట్టే ఈ మ్యూజిక్ ఏంటండి? జింగిల్ బెల్స్ వేయండి. సినిమా గురించి వివరాలు మీరు చెప్తారని. ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తున్నారు, అందులో చంద్రబోస్ గారు సాహిత్యం అందిస్తున్నారు, రామజోగి శాస్త్రి గారు, చంద్రబోస్ గారు సాహిత్యం అందిస్తున్నారండి. దానికి షూటింగ్ 100% పూర్తయింది, కొంచెం మాత్రమే ఉంది. త్వరలో అది కూడా పూర్తి చేసుకుని మీ అందరి ముందుకి పవన్ కళ్యాణ్ గారిని వీరమల్లిగా ముందు తీసుకొస్తాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. కమింగ్ బ్యాక్ టు అవర్ కాంటెస్ట్, ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఎవరు అనేది డిస్కస్ చేస్తున్నాము. అంతకుముందు సార్ మీ దుర్గాని చాలా బాగుంటుందండి. మీ పర్మిషన్ లేకుండా మా విజయప్రకాష్ గారు 5 kilos చాలా మందికి ప్రామిస్ చేశారు. ఆయన మాట ఆయన నిజంగా ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. సార్ ఏమైనా మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలంటే ఇప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు రిజల్ట్ చెప్తే మీకు కూడా 5 kilos దుర్గాన్ని ఇస్తాను. నేను ఆల్రెడీ మాట్లాడేసుకున్నాను సార్, ఫ్రీగా డెలివరీ కూడా చేస్తాన్నారు సార్ అందరికీ. 1110 marks టుడేస్ సీజన్ 21 పాడుతా తీయగా గ్రాండ్ ఫినాలే విన్నర్ ఇస్ 5. శృతి. కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. పిల్లలు రండి. స్వరాలాపలి సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాగమి యదేవి గగా రసానందవి అలై పొంగగా ప్రాణాలు పులకించగా జడ్జెస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ గైడెన్స్ ఫర్ దిస్ కిడ్స్ ఈ సీజన్లో. మళ్ళీ ఇంతటితో సీజన్ 21 సమాప్తం. మళ్ళీ త్వరలో సీజన్ 22తో కొత్త సీజన్తో మీ ముందుకు రాబోతున్నాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, స్వస్తి. పాడుతా
తీయగా చల్లగా